అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు కొత్తగా నానో ఎరువులు మార్కెట్లోకి వస్తున్నాయి ప్రధాన పోషకాలైన నత్రజని భాస్వరం పొటాష్లను అందించేవిగా నానో యూరియా నాను డిఏపి నానో పొటాష్లు ద్రవ రూపంలో అర లీటర్ డబ్బాల్లో లభ్యమవుతున్నాయి ఒక అర లీటర్ డబ్బా ఒక బస్తా యూరియాతో సమానమని ఒక ఎకరాకు ఒక డబ్బా సరిపోతుందని చెబుతుండటంతో వీటిని ఎలా వాడాలనే విషయంపై రైతుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి రవాణా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఎరువు బస్తాలకు బదులుగా ఈ ద్రవరూప ఎరువులను వాడితే సరిపోతుందని చాలామంది రైతులు భావిస్తున్నారు అసలు నానో యూరియా కానీ నానో డీఏపీ కానీ వాడేటట్లయితే ఎరువు బస్తాలు వాడకుండా ఉంటే సరిపోతుందా అనేది వీరి మదిలో మెదులుతున్న ప్రశ్న దీనిపై శాస్త్రవేత్తలు వివరణ ఇస్తున్నారు నానో ఎరువు సాధారణ ఘనరూప ఎరువులకు పూర్తి ప్రత్యామ్నాయం కాదంటూ వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ ఉమ్మారెడ్డి రైతులకు ఇలా తెలియజేస్తున్నారు చాలామంది రైతు సోదరులు ఈ నానో యూరియా నానో డిఏపి ఇలాంటి ఎరువుల పట్ల చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా మనమైతే మన ఉదాహరణకి మొక్కకు ప్రధానంగా అవసరం ఉండేటువంటి నత్రజని బాస్వరానికి సంబంధించి నత్రజని అయితే యూరియా భాస్వరం అయితే డిఏపి లేదా సింగిల్ సూపర్ ఫాస్ట ఎరువులు వేస్తుంటాం మొక్కకు చాలా ఎక్కువ మొత్తం లోపలి రెండు పోషకాలు అవసరం కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి ఎరువులను కూడా పంటను బట్టి ఎకరానికి రెండు నుంచి మూడు బస్తాలు యూరియా కానివ్వండి లేకపోతే ఒక బస్తా డిఏపి కానీ వేస్తూ ఉంటాం మనం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నానో టెక్నాలజీ అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మామూలుగా యూరియా తీసుకుంటే ఒక ఒక యూరియా గ్రాన్యుల్ యొక్క పరిమాణం దానికి ఎన్నో రేట్లు పార్టికల్స్ని కలిగినటువంటి అతి చిన్నగా ఉండేటువంటి పార్టికల్స్ అంటే నానో అంటే ఇరవై నుంచి యాభై నానోమీటర్స్ కంటే తక్కువగా పరిమాణంలో ఉండేటువంటి దాని రూపం లోపల ఈ లిక్విడ్ యూరియాను మనం తయారు చేయడం జరిగింది సో దాంట్లో ఏంటంటే ఫోర్ పర్సెంట్ వెయిట్ బై వాల్యూమ్ అంటే ఒక వంద ఎంఎల్ సొల్యూషన్ తీసుకుంటే అలా నాలుగు గ్రాములు ఉంటుంది అంటే ఐదు వందల ఎంఎల్ బాటిల్ లోపల దాదాపు ఇరవై గ్రాముల నత్రజని ఉంటుంది అంటే ఒక ఐదు వందల మిల్లీ లీటర్ల బాటిల్ను పిచికారు చేస్తే ఒక బస్తాకు సమానం అని చాలామంది చెప్తున్నారు అంటే నలభై ఐదు కుల యూరియాకు అంటే నలభై ఐదు కిలోల యూరియా ద్వారా మనం దగ్గర దగ్గర ఇరవై కిలోల నత్రజని అందజేస్తున్నాం అదే ఐదు వందల ఎంఎల్ బాటిల్ ద్వారా మనం ఇరవై గ్రాములను అందజేస్తున్నాం అంటే ఈ ఇరవై గ్రాములు నూటికి నూరు బాళ్ళు పనిచేసినా కూడా ఇరవై గ్రాములు మాత్రమే ఒక అందుబాటులోకి వస్తుంది అదే మనం నలభై ఐదు కిలోల బస్తా కనీసం ఒక పది పర్సెంట్ చేసినా కూడా దాదాపు ఒక టూ పాయింట్ త్రీ కేజీస్ నత్రజని ఒక్కొక్క అందుబాటులో వస్తుంది ఏ రకంగా చూసినా కూడా పోషకాల యొక్క మోతాదు యూరియా బస్తా ద్వారా ఎక్కువ అందుబాటులోకి వస్తుంది నానో యూరియా కంటే కాకపోతే నానో యూరియాలు ఏంటంటే పార్టికల్ సైజ్ చాలా చిన్నవిగా ఉండడం చేత మొక్కలోకి చొచ్చకపోవడం సాధ్యమవుతుంది కాబట్టి కొంత ఎఫిషియన్సీ ఉండేందుకు అవకాశం ఉంది కానీ మనం ఇప్పటికిప్పుడే ఒక అర లీటర్ నానో యూరియాకు ఒక బస్తా యూరియా సమానం అని మనం ఎక్కడ చెప్తలేం ఇంకా కూడా పరిశోధనలు ఉండింది కాకపోతే అది చల్లుకోవడానికి వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండడం చేత రైతు సోదరులు వివిధ పురుగు మందులలో కానీ ఇతర పద్ధతి లోపల నానో యూరియాను పిచికారి చేస్తూ ఉన్నారు అంటే వేస్తున్నటువంటి యూరియాకు అదనంగా చేస్తే కొంత ఉపయోగం ఉండొచ్చాము కానీ బట్ యూరియాను కంప్లీట్ బంద్ పెట్టి నానో యూరియా మీదనే మనం పండించాలనుకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిశోధన ఫలితాల ద్వారా మనం చెప్పేటువంటి స్థితులు లేవు మనం అదేవిధంగా నానో డిఏపి కూడా అంతేనే దా దాంట్లో కూడా ఎయిట్ పర్సెంట్ నత్రజని పదహారు పర్సెంట్ భాస్వరం అంటే ఒక ఐదు వందల మిల్లీ లీటర్ల బాటిల్ ద్వారా ఎనభై గ్రాముల భాస్వరాన్ని మనం అందజేస్తున్నాం అదే మీరు డిఐపి ద్వారా అయితే ఇరవై మూడు కిలోల బాసురాన్ని అందజేస్తాం మనం అంటే ఏ రకంగా చూసినా నానో యూరియాలో కానివ్వండి నానో డిఏపిలు కానివ్వండి మనం అందజేస్తున్నటువంటి పోషకాల మోతాదు చాలా 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 తక్కువ కాకపోతే టెక్నాలజీ పరంగా పార్టికల్ సైజ్ చాలా చిన్నగా ఉండడం చేత సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉండి వాటి పరిమాణం తక్కువగా ఉండడం వల్ల మొక్కలోకి ఈజీగా చొచ్చుకొని పోవడం వల్ల ఎఫిషియన్సీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నమాట వాస్తవం కానీ పోషకాల యొక్క మోతాదులో చాలా తేడాలు ఉండడం చేత ఇప్పటికిప్పుడైతే మనం చెప్తలేం కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక సమాచారం ప్రకారం ఒక యూరియా బస్తాకు బదులు నానో యూరియా ఒక డిఏపి బదులు డి నానో డిఏపి వాడమనైతే మనం చెప్తలేం అవసరం అనుకుంటే మీరు ఏదైనా ఎరువు పురుగు మందులలో లేకపోతే మరి ఇతర సందర్భాల లోపల ఒక అడిషనల్గా దాన్ని పిచికార్ చేసుకోవాలి అంతేగాని దిగుబడులు పెరిగే అవకాశం లేదు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది మోర్ ఓవర్ సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ కూడా ఎక్కువ రోజులు ఈ పద్ధతిలో అవలంబించినట్లయితే నేలలో కూడా పోష పోషకాల లభ్యత వచ్చి మరింత ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది సో కాబట్టి మరింత సమాచారం అంటే సాంకేతిక పరంగా వచ్చేంత వరకు కూడా రైతులు ప్రస్తుతం చెప్తున్నటువంటి సిఫారసు చేసినట్టు ఎరువులను ఇటు యూరియా రూపంలో అటు డిఏపి రూపంలో వేసుకోవాలి నయానో యూరియా నయానో డిఏపిని మాత్రం మీరు అదనంగా ఏదైనా పురుగు మందులలో కానీ ఇతర సందర్భాల లోపల మొక్కను బట్టి మీరు పిచికారు చేసుకుంటే మంచిది